Hi students, ee video lo types of chemical reactions lo displacement reaction gurinchi telusukundam. Displacement reaction ante entidi? Displacement reaction lo em jarugutundi ante oka atom inkoka compound lo unnatundi maroka atom ni displace chestundi. Okay, oka atom of an element, edaina oka atom of an element inkoka chemical compound lo unnatundi maroka atom ni లేదా ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. డిస్ప్లేస్ అలా డిస్ప్లేస్ చేయడానే లేదంటే రీప్లేస్ అవుతుంది, రీప్లేస్ చేస్తుంది. అలా డిస్ప్లేస్ చేయడానే కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. సో ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సాధారణంగా ఒక యాటమ్ మరొక యాటమ్ కంటే మోర్ రియాక్టివ్ అయినప్పుడు మాత్రమే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఒక యాటమ్ అనేది కంపల్సరీగా ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి యాటమ్ కంటే ఎక్కువ రియాక్టివిటీ ఉండాలి. అటువంటి కేసులో మాత్రమే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని జరుగుతుంది. ఒకవేళ ఈ యాటమ్ అనేది ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి యాటమ్స్ కంటే లెస్ రియాక్టివిటీ, తక్కువ రియాక్టివిటీ ఉంటే కనుక ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరగదు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి, సో ఇక్కడ ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది యాటమ్, తర్వాత బీసీ అనే ఒక కాంపౌండ్ ఉంది అనుకోండి. బీసీ అనే కాంపౌండ్ ఉంది. సో ఈ బీసీ అనే కాంపౌండ్ లో ఈ బి ని ఏ అనేది డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, యాజ్ ఎ రిజల్ట్ ఏసీ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ప్లస్ బి అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇది కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా చెప్పుకోవచ్చు. సో ఈ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఇక్కడ ఏ అనేది సాధారణంగా మోర్ రియాక్టివ్ అండ్ బి ఇస్ లెస్ రియాక్టివ్. సాధారణంగా ఇటువంటి కేసులో మాత్రమే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే, సో మరి మనకి ఇక్కడ ఏది మోస్ట్ రియాక్టివ్ మెటల్, ఏది లెస్ రియాక్టివ్ మెటల్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, దానికి సిరీస్ ఉంది. మెటల్ యాక్టివిటీ సిరీస్ అంటారు, మెటల్ యాక్టివిటీ సిరీస్. ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ లో మనం ఏ ఎలిమెంట్ ఎక్కువ రియాక్టివిటీ ఉంది, ఏ ఎలిమెంట్ కి తక్కువ రియాక్టివిటీ ఉంది, అంటే జస్ట్ ఈ సిరీస్ లో ఎలిమెంట్స్ లేదా మెటల్స్ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని వాటిని అరేంజ్ చేస్తారు. అంటే రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అయ్యే క్రమంలో వాటిని అరేంజ్ చేస్తారు. సో దాని ప్రకారం తీసుకుంటే ఫస్ట్ వచ్చేది పొటాషియం. మెటల్ యాక్టివిటీ సిరీస్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ వచ్చేది మెటల్ పొటాషియం అవుతుంది. పొటాషియం అనేది మోస్ట్ రియాక్టివ్ అవుతుంది. తర్వాత సోడియం, కాల్షియం, దెన్ మెగ్నీషియం. ఓకే, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం, జింక్, ఐరన్ టిన్ లెడ్. తర్వాత వచ్చేది హైడ్రోజన్. లెడ్ తర్వాత వచ్చేది హైడ్రోజన్. తర్వాత లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ వస్తాయి కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ అండ్ ఆరం. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ అండ్ ఆరం. సో ఇది మెటల్ యాక్టివిటీ సిరీస్. సో ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ ని బేస్ చేసుకొని మనం ఏది మోస్ట్ రియాక్టివ్, ఏది మోడరేట్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్. సో ఇక్కడ మనం హైడ్రోజన్ కనుక తీసుకుంటాం. హైడ్రోజన్ ని ప్రామాణికంగా తీసుకుంటారు, అంటే స్టాండర్డ్ ఎలిమెంట్ గా తీసుకుంటారు హైడ్రోజన్ ని. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఎలిమెంట్ గా తీసుకుంటారు హైడ్రోజన్. హైడ్రోజన్ కి ఎబో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఈ మెటల్స్ అన్ని కూడా ఈ హైడ్రోజన్ ని వాటి యొక్క యాసిడ్స్ నుంచి డిస్ప్లేస్ చేస్తాయి మెటల్స్ అన్ని కూడా. ఓకే, ఈ మెటల్స్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వరకు, లెడ్ వరకు హైడ్రోజన్ ని వాటి యొక్క యాసిడ్స్ నుంచి, అంటే హైడ్రోజన్ క్లోరైడ్ కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఇవన్నీ యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేస్తాయి. ఏ మెటల్స్ అయితే హైడ్రోజన్ కి బిలో ఉన్నాయి, అంటే హైడ్రోజన్ తర్వాత వచ్చే మెటల్స్, కాపర్ కానీ, సిల్వర్ కానీ, మెర్క్యూరీ కానీ, ఆరం కానీ, ఈ మెటల్స్ అనేవి హైడ్రోజన్ వాటి యొక్క యాసిడ్స్ నుంచి డిస్ప్లేస్ చేయలేవు.
సో ఇందులో మనకి పొటాషియం అనేది సోడియం ని డిస్ప్లేస్ చేస్తుంది. సోడియం అనేది పొటాషియం ని డిస్ప్లేస్ చేయదు, ఎందుకంటే సోడియం అనేది పొటాషియం కంటే లెస్ రియాక్టివ్ కాబట్టి. సో మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. Sodium displaces hydrogen from sulfuric acid. Sulfuric acid. So, sodium plus sulfuric acid is going to be H2SO4 going to be done. Ikkada sodium anedi above hydrogen. హైడ్రోజన్ కి పైన ఉంటుంది, అంటే హైడ్రోజన్ కంటే ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ సోడియం అనేది హైడ్రోజన్ ని ఈజీగా డిస్ప్లేస్ చేస్తుంది. సో అక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే Na2SO4 సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ అనేది ఇక్కడ నుండి ఎలిమినేట్ అయిపోతుంది, H2 అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దీన్ని సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా కూడా చెప్తారు. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ కాదు, సింగిల్ డిస్ప్లేస్మెంట్. ఒక ఎలిమెంట్ లేదా ఒక యాటమ్ అనేది ఇంకొక కాంపౌండ్ లో ఉన్నటువంటి మరొక యాటమ్, అంటే యూజువల్ గా లెస్ రియాక్టివ్ అవుతుంది, ఆ లెస్ రియాక్టివ్ యాటమ్ లేదా ఎలిమెంట్ ని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, సపోజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, మనం కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. ఓకే, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని అల్యూమినియం కంటైనర్స్ లో పెడితే, అల్యూమినియం కంటైనర్స్ లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కరోడ్ అయిపోతుంది. ఓకే, అల్యూమినియం, ఎందుకంటే ఇక్కడ కాపర్ అనేది అల్యూమినియం కంటే మోస్ట్ రియాక్టివ్ మెటల్ కాబట్టి, అందుకే మనం కాపర్ సల్ఫేట్ ని అల్యూమినియం కంటైనర్స్ లో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ అల్యూమినియం అనేది కాపర్ కంటే లెస్ రియాక్టివ్ కాబట్టి కాపర్ అల్యూమినియం డిస్ప్లేస్ చేస్తుంది. సో అక్కడ వెంటనే అది కరోడ్ అయిపోతుంది. సో అది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కాపర్ సల్ఫేట్ అల్యూమినియం ప్లస్ కాపర్ సల్ఫేట్, సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే అల్యూమినియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ సో ఈ రకంగా అల్యూమినియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇంకా మనం చాలా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ రాయొచ్చు. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ప్రకారం తీసుకుంటే మెగ్నీషియం, కనుక మెగ్నీషియం ని హైడ్రోజన్ క్లోరైడ్ తో రియాక్షన్ చేసినప్పుడు మెగ్నీషియం ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అయితే ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 ఫామ్ అవుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ అనేది ఇక్కడ లిబరేట్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మెగ్నీషియం అనేది మోస్ట్ రియాక్టివ్, అది అందుకే ఇక్కడ మెగ్నీషియం అనేది హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేస్తుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ నుండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ ని. సో అదేవిధంగా మనం ఫెర్రస్ సల్ఫేట్ ని కనుక తీసుకుంటే, FeSO4 ప్లస్ కాపర్ Cu, ఈ రియాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఐరన్ అనేది, అక్కడ కాపర్ అనేది ఐరన్ కంటే తక్కువ రియాక్టివిటీ ఉంటుంది. ఓకే, ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ కాపర్ అనేది ఐరన్ను డిస్ప్లేస్ చేయలేదు. సో ఇక్కడ నో రియాక్షన్ అనేది జరగదు, ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఉండదు. ఎందుకంటే కాపర్ అనేది ఐరన్ కంటే లీస్ట్ రియాక్టివ్. మీరు మెటల్ యాక్టివిటీ సిరీస్ ఇంతకుముందు రాసాం కదా, ఆ మెటల్ యాక్టివిటీ సిరీస్ ప్రకారం అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ ఐరన్ అనేది కాపర్ కంటే మోర్ రియాక్టివ్, కాపర్ కాదు, అందుకనే ఈ రియాక్షన్ అనేది జరగదు. ఒకవేళ కాపర్ సల్ఫేట్ ని మనం ఐరన్ వెజెల్లో
ఐరన్ వెజల్ లో స్టోర్ చేస్తే అది కరోడ్ అయిపోతుంది. అంటే ఎందుకంటే ఇక్కడ ఐరన్ అనేది కాపర్ కంటే మోస్ట్ రియాక్టివ్. సపోజ్ కాపర్ సల్ఫేట్ ఉంది అనుకోండి, కాపర్ సల్ఫేట్ ప్లస్ ఐరన్ ఉంది, ఐరన్ ఉంది, సో ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఐరన్ ఈ కాపర్ ని డిస్ప్లేస్ చేస్తుంది, ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ FeSO4 ఫామ్ అవుతుంది, ప్లస్ కాపర్ అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ FeSO4 రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ లో ఐరన్ అనేది మోస్ట్ రియాక్టివ్ కాబట్టి కాపర్ ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలా, ఏది మన మెటల్ యాక్టివిటీ సిరీస్ ప్రకారం దానిలో ఏది మోర్ రియాక్టివ్, ఏది మోడరేట్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్, అది గుర్తు పెట్టుకుంటే ఇది మనం ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఏది ఏది ఎక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది జరగదు అనే కేసులో. ఓకే, ఫస్ట్ మెటల్ యాక్టివిటీ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి. సో స్టూడెంట్స్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి.